जय श्री राम चाला संतोषंगुंदी कार्यालयंलो अडुगु पेडुतूने नेनु चाला आनंदपड्डानु एंदुकंटे भगवद्गीतनी रेंडु पक्कल मुख्यमैन श्लोकालनी विवरिस्तू अंटे बहिर्गतंगा चाला अंदंगा उंदी कार्यालयं नो डौट आध्यात्मिकतनी चाला अवसरमैन दान्नी ऑथराइज्ड या स्वयं पद्मनाभस्य मुखपद्मादि विनिश्चतः स्वयं भगवंत नोट वाली भगवद्गीता मन की गुर्तू अच्छीपेटर अलगे इंक रेडो आनंदमेंटे कार्य प्रारंभ आनंद अभी इला अंदा चक्कर आध्यात्मिक उम्मीद इंक रेडो आनंद इक आरूर अम्मल उ నేను ఈ ఆరుగురు అమ్మల విషయంలో సంతోషపడేది ఏంటంటే వీళ్ళంతా మాట్లాడే అమ్మలు మాత్రమే కాదు పోట్లాడే అమ్మలు కూడా రియల్లీ సో ఈ కార్యాలయం ఇలాంటి కార్యాలయాలు ఇంకా పెరిగి మన కార్యం పెరగాలి ఇందాక చెప్పారు కదా శివాజీలా ఆలోచించడం అంటే పథకం రచించడం ఎప్పుడు తగ్గాలో అప్పుడు తగ్గేలా ఉండడం अफजल खान लांटोड़ वच्चिनप्पुडु ईन पोट्टोड़ैनप्पटिकी पंजा एला वाड़ालो तेलुसुंडडं करुणाकर आ विधंगा पंजालु वेस्तूने उन्नाडु अदे इंदाक मन रामकृष्ण गारु चेप्पिनट्टु शिवशक्ति वीडियोलु चूसी एडिचे वाळ्ळु उन्नारु गारु नीला धैर्यं तेच्चुकुन्न वाळ्ळु लेरनि अला एडिचे वाळ्ळनि इंका पेंचडं एडिचे वाळ्ळनि इंका एडिपेंचडं चाला अवसरं एंदुकंटे बालानां रोदनं बलं अन्नारु ए तेल्लो चेप्पना శిశువులకు ఏడుస్తుంటే బలం వస్తుందంట మరి ఈ గొర్రెలు శిశువులు కాదుగా పశువులు ఈ పశువులే మీరు కావాలంటే వాళ్ళ భాష చూడొచ్చు ఇప్పుడు అక్కడ కూర్చుని కూడా ఓ గొర్రెతో చాటింగ్ చేశా చాటింగ్ బీటింగ్ కూడా అయిపోయింది అనుకోండి దొరికినప్పుడు మీటింగ్ తర్వాత వాడికి బ్లీడింగ్ అది తప్పదు అయితే ఆ గొర్రెలు కాస్త తోడేళ్ళు అయిపోతున్నాయి మీరు కావాలంటే చూడొచ్చు గొర్రెల కాస్త తోడేలు అయిపోతుంది ఎందువల్లంటే వాడికి అక్కసు నాకు తెలియదు నిన్న ఏదో వీడియో వైరల్ అయ్యింది అంటున్నది ఏంటది ఒక 50 60 ఫోన్లు వచ్చుంటాయి క్రికెట్ హాకీ ఫుట్బాల్ అన్నీ ఆడేసుకున్నాను వాడి ఫోన్ నంబర్ డిస్ప్లే అయ్యేలా పెట్టడం వాడిని వీడియో తీయడం ఇంకా అవన్నీ మళ్ళీ అప్లోడ్ అవుతాయి అనుకోండి ఓ వారం 10 రోజులు వస్తాయి అంత ఉంది స్టాక్ అయితే విషయం ఏంటంటే వాళ్ళు బాగా నాకు కూడా తెలియదు ఆ ఏందో కొన్ని వేల వీడియోల్లో ఏదో ఎవడో తీసి బయట పెట్టినాడు ఫేస్బుక్ లో ఏంటిది ఏమైంది అన్న ఏం సార్ మీరు మా బైబిల్ని లుచ్చా బైబిల్ అంటున్నారు అన్న నిజమేగా అన్న అడిగి తన్నిచ్చుకోవడం అన్నమాట ఈ నిన్న ఫోన్ చేసిన వాళ్ళందరూ అడిగి తన్నిచ్చుకున్నారు లుచ్చా బైబిల్ అనేది బాగా ఫేమస్ చేశారు వాళ్ళే మనం ఊరికే విత్తనం వేసి వదిలేశాం నేను అన్నాను అలా ఎందుకు అన్నారు అన్నాడు నీకు కావాల్సింది అది నిజమా కాదా నేను నిరూపిస్తా అని చెప్పా అది లుచ్చా బైబిల్ అనగానే వాడిలోంచి యెహోవా బయటికి వచ్చాడు ఆ సైకోగా సైకో భాష మాట్లాడేశాడు నేను చెప్పానా చూసావా నువ్వు శ్రీనివాసువి నీ దగ్గర ఈ భాష నేను ఒక పనికిమాలిన పుస్తకాన్ని దేశానికి సంబంధం లేనిదాన్ని ఈ దేశానికి ఉపకారం లేనిదాన్ని నేను తిడితే నువ్వు శ్రీనివాస్ అని పేరు పెట్టుకుని హిందూగా పుట్టి తెలుగువాడుగా పుట్టి భారతీయుడిగా పుట్టి నన్ను తిడుతున్నావు నిన్ను దిగజార్చిన బుక్కులు లుచ్చా బుక్ అనబోతే అచ్చా బుక్ అంటారా బచ్చా ఆ వీడియో అప్లోడ్ చేశాను ఇంకా చాలా వస్తాయి అనుకో విషయం ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళని చూస్తే ఇరిటేషన్ అయితే ఉపకారం లేదు ఇప్పుడు నా కోసం ఒక ఆయన వచ్చాడు శ్రీనివాస్ అని విజయవాడ నుంచి వస్తావా కార్యాలయం ఓపెనింగ్ ఉందన్న వచ్చాడు సంతోషపడ్డాడు అయితే గురుజీ వాళ్ళు ఫోన్ చేస్తే అసలు మీరు ఎలా భరిస్తున్నారో నాకు బీపీ వచ్చేస్తుంది అన్నాడు మరి బీపీ తెచ్చుకోకూడదన్నానా ఎప్పుడైనా ఆడుకోవడం ఒక్కోటికి ఒక్కోటి ఆడుకోవడం ఇష్టం ఉంటుంది ఒకటి క్రికెట్ ఆడడం ఇష్టం ఒకటికి హాకీ ఆడడం ఇష్టం ఒకటి చెస్ ఆడే ఇష్టం నాకు కరుణాకర్కి గొర్రెలతో ఆడుకోవడం ఇష్టం అంటే మీకు బాగుండదు కానీ చెప్పక తప్పదు నాకు ఒక ఆయన రైల్లో కలిసి చెప్పాడు ఏంటంటే అది మా ఇద్దరికి సూటబుల్ అవుద్ది ఆయనే చెప్పాడు రే నరికే కొద్దీ నీకు అలుపు వస్తుందేమో నాకు ఊపు వస్తుంది అది మీకు సూటబుల్ అన్నాడు మా ఇద్దరికీ సూటబుల్ అది కదా వాళ్ళు అలా వాగుతూనే ఉంటారు ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వాళ్ళదే వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు వాళ్ళకి మంట చివరికి ఎంత మంట అంటే ఆ మంటలో ఓ గొర్రె తోడేలుగా మారిన గొర్రె ఏమంటదంటే మహేష్ అలియాస్ మరుగుదొడ్డి సన్నాఫ నారాయణ అండ్ లక్ష్మి ఫ్రమ్ వైజాగ్
కరుణాకర్ పేరు మా పేరే అవునా? మీ పేరు అది? బొబ్బిలి వద్ద సినిమా చూసారా ఎవరన్నా? శ్రీకర కరుణాల వాళ వేణుగోపాల అలా చాలా చూసుకుంటే దాశరథి కరుణాపయోనిది. వంద వంద పద్యాల్లో ప్రతి పద్యం చివర వచ్చేది కరుణాకరే. మరి వాళ్ళకి ఏది సొంతం లేకపోయినా బలవంతంగా, అంటే మీకు అర్థమయ్యేలా ఒక చెప్పాలంటే, ఒక చిన్న పాము పెద్ద కప్పన పట్టుకుంది, దానికేమో మింగాలని కోరిక, మింగుదామంటే గొంతు సరిపోదు, వదిలేద్దామంటే మనసు ఒప్పుకోదు. ఇది క్రైస్తవుల పరిస్థితి భారతదేశంలో. వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు చేసేది డ్రామా అని వాళ్ళకి తెలుసు, వాళ్ళు గెలవలేరని కూడా తెలుసు, కానీ బలవంతంగా దాన్ని ఏమైనా ఎక్కిచ్చేద్దాం, మాది నిజమని చెప్పి దాన్ని చొప్పిద్దామని చూస్తున్నారు. సో అందువలన మనం చాలా ప్రాక్టికల్గా పనిచేయాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా ఎవరిని క్రైస్తవులుగా అసలు గుర్తించకండి. ఫస్ట్ విషయం, డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్. ఎందుకని? ఎందుకని? వాళ్ళంతా మనవులే, వాళ్ళంతా మనం ఇప్పుడు కూడా హిందువులే. మళ్ళీ ఎక్స్ ఏమిటి? ఫిక్స్ హిందూసే. మనం అందరం కూడా వాళ్ళని వాడు క్రైస్తవుడు వాడు ముస్లిము అనుకున్నప్పుడు మన భావన మారుతుంది. మనం గమనించవలసింది ఏంటంటే, నేను అంటాను నేను క్రిస్టియన్ అంటాడు, ఏం పేరు? వెంకటేష్. ఏం పేరు? రమేష్. ఏం పేరు? సాంబశివ. ఏం పేరు? నారాయణమూర్తి. అలా ఎప్పటి నుంచి అనిపిస్తుంది నీకు? అనిపించలేదు, నేను క్రిస్టియన్నే. అవునా? మేము ఇప్పుడు ఆటోలో ఉన్నాం, దాని మీద జట్ ఎరివేసని రాశా. రాస్తే విమానం అయిపోద్దా? పెచ్చగాకపోతే నువ్వు అనుకుంటే అయిపోతా. నేను మా సందుకి సీఎంని, సో వాట్? నేను మా సందుకి సీఎంని ఎలాగో నువ్వు క్రిస్టియన్ అనుకోవడం కూడా అంతే. మీ నాన్న ఎవడు? మీ తాత ఎవడు? ముత్తాతలు ఎవడు? ఈ దేశానికి పనికి మాల బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? నేను డంక బజాయించి బల్ల గుద్ది చెప్తా, బైబిల్కి, అందులో ఉన్న క్యారెక్టర్లకి, అందులో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. నువ్వు చెప్పు చూస్తా, నువ్వు చెప్పరా వెంకటేష్, నువ్వు చెప్పు రాంబాబు. మళ్ళీ క్రైస్తవ సింహం రాంబాబు అంట, ఏందో వీళ్ళ బతుక్కో పే. ఇప్పుడు వాడితో వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పించడానికి ఎంతసేపు పట్టిందో. ఆడ కూర్చుని మీరు మాట్లాడారు, 65 మంది మాట్లాడారు. మీ అమ్మా నాన్న పేరు చెప్పంటే ఏ జాతకం చూస్తావా, నీకేమైనా పిల్లనిస్తావు అనుకుంటున్నా, ఇవన్నీ ఎందుకు? పేర్లు చెప్పరా? అసలు మీకు మీ సొంత పేర్లు అమ్మా నాన్న పేర్లు చెప్పుకోవడానికి కావలసిన దమ్మే ఇవ్వలేని పనికి మాలినోడు పరలోకం ఎలా ఇస్తాడరా కదా? వాళ్ళు ఆలోచించరు. ఆయన ఆలోచిస్తే గొర్రె ఎందుకు అవుద్ది కదా? అలా ఆలోచన లేనప్పుడే అది గొర్రె అవుద్ది, లాజిక్ లేనప్పుడే. నాకు ఒక 1.5 ఇయర్ క్రితం, 2 ఇయర్స్ క్రితం ఒక ఫోన్ వచ్చింది, దాని పేరు లింగం. మీకు తెలుసు లింగమే కానీ సింగం అనుకుంటుంటుంది అది, ఇలా అనరంగం చేద్దాం అనుకుని నాకు ఫోన్ చేసింది. ఏ అన్న? బస్సులో ఉన్నా. ఎవరండి అన్నాడు. నేనే చెప్పన్నా. మీకేమన్నా డిస్కషన్ ఉంటే చేద్దాం, మీరు రమ్మంటే తిరుపతి వస్తా అన్నాడు. దేనికన్నా? మీరు మా బుక్ని నల్లట్టు బుక్కు, నల్లట్టు బుక్ అంటున్నాను. ఏ నల్లగా లేదా? అట్ట నల్లగా లేదా? నేను తప్పు చెప్పానా? అట్ట నల్లగా ఉందా లేదా? ఆటో ఆటో అంటాం, కారు కారు అంటాం, బైక్ని బైక్ అంటాం, నల్లగా అట్ట ఉన్నదా, నల్లట్టు బుక్ అంటాం. వాళ్ళు స్ట్రాంగ్ ఆచే మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అన్నాడు. అసలు మీ బతుకే ఇల్లీగల్ బతుకు, మీకు మళ్ళీ లీగల్ గురించి మాట్లాడతారా? ఏగల్లాగా ఫట్ మళ్ళీ ఫోన్ చేయలే ఒక్కడు. మీరు ఇలా నోరు మీయించడానికి అసలు ఏమొద్దు. అమ్మా నాన్న పేరు అడగండి, పడుకుంటాడు వాడు, పడుకుంటాడు వాడు. ఇంటి పేరు అడగండి, పడుకుంటాడు. నిన్న రాత్రి ఒకడు పెట్టేస్తాను, ఇది ఎండ్లెస్. సో ఏం పేరు అన్న? పెట్టడమే వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, ఏదో యోహాను అది ఇది అని. సర్లే కానీ మీ పేరు, మీ అమ్మ పేరు, మీ అమ్మ నాన్న పేరు చెప్పన్న. అంటే కాసేపు అసికేసాడు. అసికేసాక నా పేరు శర్మ, మా నాన్న పేరు శాస్త్రి అన్నాడు. నేను చేసేది ఇస్త్రీ, నేను ఇక్కడ మేస్త్రి. నేను అన్నాను తర్వాత, అవునా నిజమేనా, మంచిది, గోత్రం ప్రవరా చెప్పేయండి కొంచెం వాయిస్లో అన్నాను. ప్రవరా అడిగి తెలడగా, గోత్రం అంటే ఏదో పోనీ ఎత్తుక్కోగలడు. ప్రవరా మళ్ళీ తర్వాత ఉపన్యాసం ఇచ్చాడు. ఎందుకండి? రాజ్యాంగం చెప్పింది ఎవరు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు అని ఏదో ఉపన్యాసం ఇచ్చాడు. ఆ విషయం మాకు తెలుసు, నువ్వు ఉపన్యాసాలు ఇవ్వకు, నువ్వు జంప్ అయ్యావు,
కంపయ్యావు, అమ్మా నాన్న పేరు చెప్పుకోలేని దిక్కుమాలు బతుకు బతుకుతున్నావు. నువ్వు ఎప్పటికైనా అమ్మా నాన్న పేరు గర్వంగా చెప్పుకునే స్థితికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఫేక్ శర్మ అని ఆ పేరు ఎలా ఫీడ్ చేసుకున్నానంటే కొంచెం కటుగా ఉంటుంది, ఇంతవరకు అలా చేసుకోలేదు. నా దాంట్లో గొర్రె పాపి అని కొడితే కొన్ని వందలు వస్తాయి. ఆ పేర్లు కూడా చాలా బాగుంటాయి. విదేశీ గొర్రె, పిరికి పాపి, మురికి పాపి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీడికి మాత్రం తప్పక కడప అని చెప్పాడు. కడప బొకడా ఫేక్ శాస్త్రి పాపి అని పెట్టుకున్నా తప్పక, ఎందుకంటే అంత అబద్ధం ఆడేశాడు. వాళ్ళ ఆన శర్మ అయితే వీడు శాస్త్రి అయ్యాడు, ప్రవర అడిగితే రెప్పలేలే. ఇలా దిగజ నా బాధ ఏమిటంటే వీళ్ళందరూ మనవాళ్ళే, వీళ్ళ తాత ముత్తాతలంతా ఇక్కడ వాళ్ళకే పుట్టినోళ్ళే, ఇంగ్లాండ్ వాళ్ళకేను ఇటలీ వాళ్ళకేం సంబంధం లే. కానీ వీడు మతం మారగానే వీడేదో వాళ్ళకే పుట్టినట్టు ఫీల్ అయిపోతాడు. ఏదో ఐఆమ్ ఫ్రమ్ ఇంగ్లాండ్, ఐఆమ్ ఫ్రమ్ ఇటలీ అనుకుంటుంటాడు. వీళ్ళ తాత ముత్తాతలు గుళ్ళోకి వచ్చి భజన చేసిన వాళ్ళు కదా. వీళ్ళ పేర్లన్నీ రామాయణంలో, భగవద్గీతలో, భాగవతంలో, మహాభారతంలో ఉన్నాయి కదా. ఇప్పటికే సర్టిఫికెట్లో వీళ్ళు హిందువులు కాదా. వీళ్ళంతా మన బంధువులే. అందుకని వీళ్ళని ఎవరిని క్రైస్తవులని గుర్తించకండి. మీరు రాజ్యాంగం కూడా గుర్తించలే, మీరు కూడా గుర్తించకండి. ఆ చెప్పి వెంకటేష్ మొన్న ఒకటి ఫోన్ చేశాడు, లాస్ట్ ట్రిప్ చెప్పి ముగిస్తా. మొన్న ఒకటి ఫోన్ చేశాడు, ఏం పేరన్నా. సోలోమన్ అన్న. ఏంటి హనుమాన్? కాదు సార్, సోలోమన్. సోలోమన్ అన్న. హనుమాన్ అన్న. కాదు సోలోమన్ అన్న. కావాలనే వాడితో నాలుగు సార్లు అనిపించాక, సరే ఈ పేరు ఎవరు పెట్టారన్నా అంటే పాస్టర్ గారు పెట్టారన్నాడు. మీ నాన్న పెట్టిన పేరు ఒకటి ఉంటుందో చెప్పన్నా. శ్రీనివాస్ అండి అన్నాడు. నాన్న పెట్టిన పేరుతో బతకకుండా ఆడెవడో ఫాదర్ చర్చిలో ఫాదర్ పెట్టింది బతుకుతావు, నీ అసలు ఫాదర్ పెట్టిన దాంతో బతకలేవు నువ్వు. నువ్వు సర్టిఫికెట్లో నువ్వెవరు సోలోమన్వా శ్రీనివాసువా? సర్టిఫికెట్లో శ్రీనివాస్ అని. నువ్వు సర్టిఫికెట్లో కూడా సోలోమన్ అయ్యాక రా. వాడు రాడు, ఎందుకని రాలేడు, వాడి వల్ల కాదు. వీళ్ళు పై పైన ఏమంటారు అది తాటాకు చెప్పులే. అయితే మన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జనసంఖ్య చూసి, వాళ్ళ చర్చిలు చూసి ఏదేదో ఊహించేసుకుంటున్నారు. అమ్మో అమ్మో అని ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చర్చ్ ఫర్ సేల్ అని కొట్టాను. ఇమ్మానుయేల్ అనే ఒక అతను నా ప్రతి వీడియో కింద ఒరే అరే ఒరే అరే అంటూనే కామెంట్లు చేస్తూ ఉంటాడు, బండబూతుల బైబిల్ భాష వాడుతూ. వీళ్ళందరికీ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కరుణాకర్ చేసే పని, మిగిలిన సంఘాలు చేసే పని విడివిడిగా, ఎవరైతే మన సంస్థలు లేదా విడిగా చేసేటువంటి పని వలన వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన ఏమేంటో తెలుసా? మనందరి ఏం ఒకటే ఉండాలండి. ఏంటంటే మీరు నెట్లో కొట్టండి చర్చ్ ఫర్ సేల్ అని. చర్చ్ ఫర్ సేల్ కొడితే నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి, అమెరికా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి. గురూజీ ఇక్కడ ఈవినింగ్ వాక్ వెళ్ళినప్పుడు, మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు చర్చ్ ఫర్ సేల్ అని ఫోటోలు కూడా పెడుతుంటారు. అలా చాలా చర్చిలు అమ్మేస్తే అవన్నీ రెస్టారెంట్ల కింద, బార్ల కింద, కొన్ని అయితే టెంపుల్స్ కింద మారిపోయినాయి, కొనేశారు. ఇప్పుడు మన తదుపరి లక్ష్యం కూడా ఈ పెద్ద పెద్ద చర్చిలన్నీ మన దేవాలయాలు కావాలి, అవ్వాలి. ఎందుకంటే ఈ ఇటుకలు మనమే, ఈ ఇసుక మనదే, సిమెంటు మనదే, అది కట్టించినోడు కట్టినోడు కూడా మనోళ్ళే. అక్కడ అనవసరంగా శవాన్ని పెట్టి పూజ చేస్తున్నారో, అక్కడ శివుణ్ణన్నా పెడదాం లేదా విష్ణుమూర్తిని కృష్ణున్నైనా పెడదాం, చక్కగా మనం పూజ చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళంతా మనోళ్ళే. ఇలా చాలా చోట్ల మారిపోయింది, అదే మన లక్ష్యం కాదు. కాకపోతే వీళ్ళ బుర్రలు చెడిపోయినాయి, వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. ఎజిటేట్ అవ్వద్దండి, ఎజిటేట్ అవ్వద్దు. వాడు మనోడే. ఎందుకు వాడు మనోడే అని ఎలా చెప్తున్నారు? ప్రొటెస్టెంటోడు ఆర్సీఎంఓ నొప్పుకోడు, ఆర్సీఎంఓ ప్రొటెస్టెంటో నొప్పుకోడు. షియా ఇంటికి సున్ని వెళ్ళు, సున్ని ఇంటికి షియా వెళ్ళు. ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ సేమ్, ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ సేమ్, బట్ ఫర్ అస్ ఆల్ ఆల్ బీయింగ్స్, నాట్ హ్యూమన్ బీయింగ్స్. భగవద్గీత 15th chapter 7th శ్లోక మమైవాంసో జీవలోకే. మీరు కూడా చెప్పండి బాగుంటుంది. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. చాలా స్పష్టంగా 15th అధ్యాయం 7th శ్లోకం. మీరు ఎప్పుడు మాట్లాడినా ఇలాగే మాట్లాడండి, ఆ నెంబర్ రిఫరెన్స్ ఇవ్వండి. మీకు శ్లోకం చెప్పగానే మీనింగ్ గుర్తు రావాలి, మీనింగ్ చెప్పగానే శ్లోకం గుర్తు రావాలి. అందులో ఏం చెప్తున్నారు స్వామి? మీరందరూ ఈ బద్ధజీవులందరూ నా శాశ్వతమైన అంశలు. భారతీయులంతా కాదండి,
నేను ఇజ్రాయెల్ వాళ్ళ కోసం వచ్చానని ఒకడో, ఇంకో ఎడార వాళ్ళ కోసం వచ్చానని ఒకడో చెప్పాడు. మనకు అలా చెప్పలే. ఆల్ లివింగ్ బీయింగ్స్, మీరందరూ నా అంశలు. కాబట్టి ఇప్పుడు ఏదైతే గొర్రెలు ఉన్నాయో అది కూడా కృష్ణుని అంశలే. కానీ అందరూ మనోళ్ళే. వాళ్ళతో టీచ్ చేసేటప్పుడు వీళ్ళ తాత భజనకి వెళ్ళినవాడు, వీడు ప్రసాదం తిన్నాడు, వీడు తిరుమలకి వెళ్ళి గుండు కొట్టించుకున్నాడే అని వాడికి గుర్తు చేయండి. వాడు మర్చిపోయాడు, ఎందుకంటే వాడికి విషం ఎక్కింది. ఆ విషం పేరు బైబిల్. ఆ విషం తీయడానికే నిన్న ఒకడు ఫోన్ చేశాడు, మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం అన్న. నిజమే, నేను చేసేది వ్యవసాయమే, కరుణాకర్ చేసేది కూడా వ్యవసాయమే. ఒక్కో వేలో చేస్తున్నాం, మీరు కూడా చేసేది అదే. కొందరేమో కలుపు తీస్తున్నారు, కొందరు మెడిసిన్ వేస్తున్నారు, అంతే. కాబట్టి మనం అందరం ఈ హిందూ ధర్మానికి సాయం చేద్దాం, ఈ అతిపెద్ద వ్యవసాయం చేద్దాం. భారత్ మాతకి శివశక్తి. ఇలాగే ఇలాగే ఎదిగి ఆ శవం బ్యాచ్ని పూర్తిగా భారతదేశానికి సంబంధం లేకుండా చేయాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. హరే కృష్ణ.